కృష్ణా జిల్లా మచిలీపట్నంలో డాబాల సెంటర్లో ఇటీవల జన్మించిన ఓ ఆవు లేగదోడికి ఘనంగా బారసాలు నిర్వహించి మూగజీవాలపై తమకున్న ప్రేమను చాటుకున్నారు. గత నెల జులై 6వ తారీఖున ఎంతో ప్రేమగా పెంచుకున్న బంగారం అనే గోవుకి ఆడ శిశువు జన్మించింది. సాధారణంగా మనుషులకు చేసే నెలలోపు చేసే ఉయ్యాల వేడుకలాగా లేగదోడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ముత్తైదువులకు ఆహ్వానించారు. తల్లి గోవు గర్భిణీగా ఉన్న సమయంలో సీమంతం నిర్వహించినట్లు పోషకాలు మైథిలి తెలిపారు. మూగజీవాల కుటుంబ సభ్యులుగా ఉండడం వల్ల వాటిపై అమితమైన ప్రేమను పెంచుకున్నట్లు మైథిలి స్పష్టం చేశారు. నాకు చాలా ఇష్టం అండి, న్యాచురల్ ఇష్టపడతాను. మూగజీవులు ఇవన్నీ చాలా ఇష్టం, చాలా ప్రేమిస్తాను వాటిని. ఒక మనిషిని ఎలా చూస్తారో వాటిని అంత ఇదిగానే చూస్తాను, నేను అంత ప్రేమగానే చూస్తాను. నాకు ఒక ఆవు ఉందండి, రీసెంట్గా దూడ పుట్టింది. దానికి ఇంతకుముందు 2 సార్లు 2 మగపిల్లలు పుట్టిన కింద దూడలు, ఒకటి శివరామ్ ఒకటి సాయిరామ్. ఇది ఆడపిల్ల అండి, పెయి దూడ. దీనికి సీతమ్మ అని పేరు పెట్టాను. 7వ నెలలో ఆవుకు శ్రీమంతం చేశామండి. అది నా కోరిక, దానికి చెయ్యాలి అనే ఒక శ్రీమంతం చేయాలి, ఆవు దూడ పుట్టి ఇండియాలో వెయ్యాలి అని. గోవు అంటే ముక్కోటి దేవతలు ఉంటారని చెప్తుంటారండి, గోవుని పూజించాలి, గోవు అంటే ముక్కోటి దేవతలు ఉంటారు. సరిపోవట్లేదా, పెద్దది కావాలమ్మా?